నమస్కారం వెల్కమ్ టు SV5 న్యూస్. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో సీఎం రోడ్డు నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మొండుతోక అరుణ్ కుమార్ అందరికీ ఆమోద యోగ్యంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల ఏకాభిప్రాయంతో 35 అడుగుల రోడ్డు నిర్మాణం నందిగామ పట్టణం సుందరీకరణలో భాగంగా గాంధీ సెంటర్లో 25 అడుగుల మహాత్ముని విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. అనంతరం నిర్వాసితులు అగ్రిపత్రం మీద సంతకాలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇబ్బందులను తొలగించినందుకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఏదైతే సీఎం రోడ్డు అలాగే నగరంలో వివిధ రోడ్లు ఎక్స్టెన్షన్ కి చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ కి దాని కింద అలాగే ప్రాపర్టీస్ వాళ్ళందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ముఖ్యంగా సీఎం రోడ్డు వారిని వాసులందరినీ సమావేశపరచడం జరిగింది. సీఎం రోడ్లో ప్రతి ఒక్కరూ కూడా సీఎం రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రోడ్డు ఎక్స్టెన్షన్ కావాలి, రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క వాసి కూడా ఏకాభిప్రాయంతో ఈరోజు వాలంటీర్గా వాళ్ళు అంగీకార పత్రం మీద ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా కొన్ని రాజకీయ పార్టీలు సీఎం రోడ్లోని వాసులందరూ కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ వ్యతిరేకమను లేదా అక్రమంగా మేము వాళ్ళకేదో నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నామను రకరకాల వాయిస్ వినిపిస్తూ ఉండొచ్చారు. ఇందులో రాజకీయం లేవు, రాజకీయానికి తావులేదు. రాజకీయం కోసం వేరే పార్టీలు వాడుకున్నారు తప్ప సీఎం వాసులు సీఎం రోడ్డు వాసులందరూ కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తున్నారు. 40 ఫీట్ రోడ్డు కదా, 35 ఫీట్ వాళ్ళే ఒప్పందంలో వచ్చారు. తప్పకుండా రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్తో పాటు పాత్వే విధంగా 30 ఫీట్ రోడ్డుతో 35 ఫీట్ రోడ్డుతో రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం వెళ్తున్నాం. ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించి అందరూ కూడా వాళ్ళ అంగీకార పత్రాలు ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అందులో తప్ప ఇందులో ఇటువంటి ఏదైతే సీఎం రోడ్డు అలాగే నగరంలో వివిధ రోడ్లు ఎక్స్టెన్షన్కి చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ రోడ్డు ఎక్స్టెన్షన్స్కి దాని కింద అలాగే ప్రాపర్టీస్ వాళ్ళందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ముఖ్యంగా సీఎం రోడ్డు వారిని వాసులందరినీ సమావేశపరచడం జరిగింది. సీఎం రోడ్లో ప్రతి ఒక్కరూ కూడా సీఎం రోడ్లో ట్రాఫిక్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను సమీక్షించాలని, దాన్ని సవరించాలని, సర్కార్కు సూచించాలని కోరడానికి గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం సమావేశమైంది. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల ఇబ్బందులను తమిళిసైకు తాము వివరించామని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉద్యోగులు తమకు పార్టీగా అండగా ఉంటుందన్నారు. తాము జీవో 317 వ్యతిరేకించడం లేదని, దాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వము ఆదర బాదరగా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవ్వని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకునే టైం లేదు. వారికి చాలా బిజీగా ఉన్నారు, తెలుసుకోవాలని ఆలోచన వారికి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు జరిగింది, అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది, పూర్తిగా వివరించడం జరిగింది. 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలైంది. ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆరోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికి 41 నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజే ప్రభుత్వం స్పందించి
సరైన నిర్ణయించుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆలోచించేవారు ఆదర బాదరగా ఏమీ చెప్పబెట్టకుండా కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారి సంప్రదించకుండా ఏకపక్షంగా ఇయాల నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆబ్సెన్స్ ఇవ్వాలనడం ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం కనీసం అభ్యంతరాలను పరిచకోకుండా సీనియారిటీ పేరుతోని వల్ల సీనియారిటీ లిస్టే గవర్నమెంట్ దగ్గర లేదు సరిగా లేదు మొత్తం తప్పుడు దొరక సీనియారిటీ లిస్ట్ అంతా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు భూపాలపల్లి నియోజకవర్గంలో రచ్చబండకు వెళ్లకుండా పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు పౌర స్వేచ్ఛను కేసీఆర్ అణచివేస్తున్నారని ప్రతిపక్ష నేతల ఇళ్లలోకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు రైతులు చనిపోతుంటే వారిని పరిమర్శించడం కూడా తప్ప అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ना पाल लोपड़ आड़कूर्ची अधिकार चपेर वाले लपड़ी सार सर अटोर मेरे इंडकोचे मर वे पद मंदिर मैं अप्ले ड्यूटी एम चेस्टर एम चेयकूद एम चयु एम चयकने लाधे मैं सर मैं मंदिर कल అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనజాగరణ అభియాన్ పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా పాదయాత్ర చేస్తూ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆర్ఎన్బి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ సాధారణ ప్రజల నడి విరిచే విధంగా పరిపాలన సాగిస్తుందన్నారు బీజేపీ కనుసన్నలో నడిచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీ బాటలోనే పరిపాలన సాగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం హిందూపూర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి సుధాకర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే మన పొరుగు రాష్ట్రాలతో ఏ రాష్ట్రంతో పోల్చినా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఎక్కువ ఉన్నాయి ఇదే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాగాలు తీస్తామంటున్నాడు అక్కల్లారా అన్నల్లారా చెల్లెల్లారా మీకు మోటార్ వెహికల్ ఉన్నాయా మీకు స్కూటర్లు ఉన్నాయా కర్ణాటక పోతే ఎంత పడుతుంది ఇక్కడ ఎంత పడుతుంది అని రాగాలు తీసి జగనన్న జగనని జగననే నేను అధికారంలోకి వస్తే కర్ణాటక కంటే తమిళనాడు కంటే పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ తక్కువ వచ్చేట్టుగా చేస్తానని చెప్పేసి ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పిట్లద్రా ప్రసంగాలు చేశాడు ఇప్పుడు నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారికి పేదల పట్ల నాట్ ఓన్లీ పేదల సమాజంలోని అన్ని వర్గాలు ఈ రోజు వంటగది లేక పోవాలంటే మహిళలు భయపడుతున్నారు స్కూటర్లు మోటార్ బైకులు స్టార్ట్ చేయాలంటే మీడియా ప్రతినిధులు యువకులు భయపడుతున్నారు రైతు ట్రాక్టర్ ఆన్ చేయాలంటే భయపడిపోతున్నాడు అంటే మీరు మధ్యం వచ్చేసి మీరు అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు అనుకోండి బీజేపీకి ముందు మీ చేతిలో ఉంటే తగ్గించేసండి కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వము అటు జగన్ ప్రభుత్వము అను నిత్యము మాట తప్పడము మడమ తిప్పడము మోసం చేయడము అనేది ఒక దినచర్యగా మారిపోయింది